తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉంటాదా ఉండదా అనే సందేహాలు దాదాపు తీరిపోయినట్టే పొత్తు ఉంటాది అని ఒక 95% వరకు ఆ రెండు పార్టీల శ్రేణులు కూడా కన్ఫర్మ్ అయినట్టే ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా సూచనలు ఇచ్చారు ఇండైరెక్ట్ గా చెప్పేశారు వైసీపీ వ్యతిరేక ఓట్లు చేల్చనము వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అన్నారు మన జనసేన పార్టీ ప్రభుత్వం అన్నారు ప్రజాప్రభుత్వం అన్నారు అటు చంద్రబాబు గారు కూడా వన్ సైడ్ లోగా అది ఇది అన్నారు సో రెండు పార్టీల్లో కూడా పరోక్షంగా పొత్తు కోసం అంగీకారం తెలిపినట్లే సో ఇంకా కూర్చొని మాట్లాడుకోవడమే పెండింగ్ రెండు ఇద్దరు కూడా కూర్చొని ఒక చోట మాట్లాడుకొని డిస్కస్ చేయడమే అది ఒకసారి కూర్చోవచ్చు రెండు సార్లు కూర్చోవచ్చు మూడు సార్లు కూర్చోవచ్చు దఫాల వారీగా చర్చలు జరగవచ్చు ఇప్పుడే జరగవచ్చు వన్ ఇయర్ తర్వాత జరగవచ్చు ఎన్నికలకు నెల రోజుల ముందు జరగవచ్చు టైం ఉంది సరే ఇప్పుడు ఈలోగా ఏ పార్టీలకు ఆ పార్టీల్లో కొంత చర్చ మొదలవుద్దిగా ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు అనేది సో ఆ చర్చలో భాగంగా ఇప్పుడు టీడీపీలో ఒక రకమైన చర్చ ఉంది జనసేనలో ఒక రకమైన చర్చ ఉంది తెలుగుదేశం పార్టీలో ఉన్న చర్చ ఏమో జనసేనకి 25 లేదా 24 సీట్లు జనసేనలో ఉన్న చర్చ ఏమో 35 నుంచి 40 సీట్లు 40 కంటే అవసరమైతే ఒక 2-3 ఎక్కువే తప్ప తగ్గొద్దు అనేది జనసేనలో ఉన్న చర్చ సో ఇలా రెండు పార్టీల్లో కూడా రెండు రకాలుగా భిన్నమైన చర్చలు ఉన్నాయి టీడీపీ ఏమనుకుంటుంది జనసేన విషయానికి వచ్చేసరికి వాళ్ళకి 20 నుంచి 25 సీట్లకు పరిమితం చేయాలి ఆ 25 సీట్లు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు 20 గెలుస్తారు గెలిచే అవకాశం ఉంటుంది మనం 40 ఇస్తే అనవసరంగా వాళ్ళు 20 గెలిచి 20 పాడు చేస్తే రెండు పార్టీలు దెబ్బతింటాయి అనే లెక్కల్లో టీడీపీ ఉంది సో అందుకే ఆ 20 ఎక్కడెక్కడ ఇవ్వాలి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక ఒక 10 కృష్ణా జిల్లాలో ఒక 2 గుంటూరు జిల్లాలో 1 or 2 ప్రకాశం జిల్లాలో 1 రాయలసీమ మొత్తం మీద 1 or 2 శ్రీకాకుళం జిల్లాలో అవసరమైతే 1 విశాఖపట్నం జిల్లాలో 3 లేదా 4 అలా రకరకాల లెక్కల్లో ఉంది టీడీపీ కానీ జనసేన వచ్చేసరికి ఖచ్చితంగా 35కు తక్కువ లేకుండా 40 వరకు సీట్లు అవసరమైతే 40 కంటే 1-2-3 పెంచుకోవాలి అనే లెక్కల్లో ఉంది ప్రతి జిల్లాకు 2 సీట్లు అంటే ఇప్పుడున్న జిల్లా మినిమం ప్రతి జిల్లా నుంచి 2 సీట్లు తీసుకొని పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి విశాఖపట్నం కృష్ణ ఈ 4 జిల్లాల్లో 5-6 సీట్లలో పోటీ చేయాలి తీసుకోవాలి అనేది జనసేన అంచనా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి 15 ఉన్నాయి 15లో 6 జనసేన తీసుకోవాలనే లెక్కల్లో ఉంది తూర్పు గోదావరి జిల్లాలో 19 ఉన్నాయి 19లో కనీసం 8 లేదా 9 జనసేన పార్టీ తీసుకోవాలనే లెక్కల్లో ఉంది విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి 15 ఉన్నాయి 15లో 6 సీట్లు జనసేన 16 ఉన్నాయి విశాఖపట్నం జిల్లా సారీ అందులో 6 సీట్లు జనసేన పార్టీ తీసుకోవాలి అనే లెక్కల్లో ఉంది కృష్ణా జిల్లాకు వచ్చేసరికి అంతే 16 ఉన్నాయి 16లో కనీసం 4 సీట్లు తీసుకొని పోటీ చేయాలనే లెక్కల్లో ఉంది ఇలా దాదాపుగా జనసేన పార్టీ అంచనాలు ఆ పార్టీ లెక్కలు ఒకలా ఉన్నాయి ఒక దశలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అంచనాలు తెలుగుదేశం పార్టీ లెక్కలు ఒకలా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ టీడీపీ భయం ఏంటి అంటే సరే జనసేన అడిగినట్టు 40 సీట్లు ఇచ్చామే అనుకోండి వాళ్ళు ఒక 18 సీట్లో 17 సీట్లో 20 సీట్లో గెలిచి మిగిలిన సీట్లలో బలం ఉన్నప్పటికీ అభ్యర్థి సరైన అభ్యర్థి లేక ఓడిపోతే రెండు పార్టీలు కూడా నష్టపోతాయి అవి ప్రభుత్వ ఏర్పాటుకి ఆటంకంగా మారుతుంది అనే భయంలో టీడీపీ ఉంది అంతేకాకుండా 2009లో టీఆర్ఎస్ పార్టీతో ఒక ఎక్స్పీరియన్స్ అయింది టీఆర్ఎస్ పార్టీ ఏమో మా తెలంగాణ సెంటిమెంట్ ఉంది మేము చాలా బలంగా ఉన్నాము ఇప్పుడు జనసేన కంటే అప్పుడు టీఆర్ఎస్ కొంచెం గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉండేది సో ఆ ఓపీ ఎన్నికల్లో కూడా గెలిచిన ఊపు ఉంది టీఆర్ఎస్కి అప్పట్లో అందుకే వాళ్ళు 45 సీట్లు తీసుకొని 10 గెలిచారు సో 2009లో టీఆర్ఎస్తో ఎదురైన అనుభవాన్ని టీడీపీ ఒక పాఠంగా నేర్చుకుంది అందుకే ఇప్పుడు జనసేన దగ్గర అలాగే పరిమితం చేయాలి 24-25కే పరిమితం చేస్తే వాళ్ళకి 25 ఇస్తే ఒక 17-18 గెలిచినా సరే ఆ స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటుంది గెలుపు రేట్ ఎక్కువ ఉంటుంది అదే 40 సీట్లు ఇచ్చి వాళ్ళు 20 గెలిస్తే స్ట్రైక్ రేట్ తగ్గిపోతుంది ఆ స్ట్రైక్ రేట్ తగ్గితే ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్కి ఇబ్బంది రావచ్చు వైసీపీకి లాభం పెరగవచ్చు అనే లెక్కల్లో ఉందన్నమాట సో టీడీపీ భయం ఒకటి జనసేన ప్లానింగ్ ఏంటంటే మేము గతం కంటే ఇప్పుడు కార్యకర్తల బలం పెరిగింది ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది 2009లో మాకు 6% వస్తే ఇప్పుడు 15% ఉంది 13% ఉంది మా లెక్క ప్రకారం మాకు 35 ఇవ్వాలి 40 ఇవ్వాలి అనే లెక్కల్లో జనసేన పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు జనసేన పార్టీలో హయ్యర్ నాయకులు ఇంకా సీట్ల విషయంలో లెక్కలు వేసుకోవట్లా సీట్ల విషయంలో వాళ్ళ క్లారిటీకి రావట్లేదు ఇంకా వస్తారు బీజేపీతో ఈ బంధం విషయంలో క్లారిటీ వచ్చాక అప్పుడు జనసేన పెద్దలు అంటే పవన్ కళ్యాణ్ గారు నాగల్ మనోహర్ గారు సీట్ల విషయంలో ఆలోచిస్తారు ప్రస్తుతానికి వాళ్ళు బీజేపీతో ఎలా కొనసాగాలనే విషయం మీదే ఉన్నారు
సో ఇవి రెండు పార్టీలకు సంబంధించి ఎవరు లెక్కలేండి అనేది ఇలా ఉన్నాయి డిస్కషన్స్ అంతర్గతంగా. కంటెంట్ నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను రెండు పార్టీల గురించి చెప్పాను, ఏ ఒక్కటే చెప్పలేదు. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.